చిరావురి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో వేసవి కాలంలో చిన్నపిల్లలకి వడదెబ్బ తగలకుండా త్రాగించే ఎండు ద్రాక్ష రసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటంటే ఎండు ద్రాక్షలు, నీరు. చూడండి, వీటిని ఎండు ద్రాక్ష అని అంటారు. వీటి లోపల గింజలు కూడా ఉంటాయి. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి దాంట్లో వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దీంట్లోకి చాలామంది అన్నం ఉడికించేటప్పుడు వచ్చే పొంగు నీళ్లు కూడా వేసి నానబెడతారు. ఇలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పిసకాలన్నమాట. ఇలా చేయగా వచ్చిన నీటిని చిక్కం సహాయంతో వడకొట్టాలి. ఎందుకంటే పిల్లలకి తొక్కలు అడ్డుపడితే కనుక ప్రమాదం కదా, అందుకని మొత్తాన్ని చిక్కంతో పూర్తిగా వడగొట్టేయాలి. చూడండి, ద్రాక్ష నీళ్ళు ఈ విధంగా ఉండాలన్నమాట. మొత్తం ప్లెయిన్గా ఉన్నాయి కదా, దీంట్లో ఏమీ కలపన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలానే పట్టించారన్నమాట. నెలల పిల్లలకైతే పెద్ద స్పూన్లు కాకుండా ఇలాంటి చిన్న స్పూన్లు, అందులోనూ వాటి చివర్లు మంచిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలది లేత శరీరం కదా, నోరు తొందరగా కొట్టుకుపోతుంది. ఇలా రెడీ చేసిన నీటిని మధ్యాహ్నం టైంలో పట్టించాలన్నమాట. ఎండలో ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక రోజుకి 2 సార్లు కూడా పట్టించవచ్చు. వీటిని తాగించడం వల్ల పిల్లలకి చలువ చేస్తుంది. పిల్లలకే కాదు, పెద్దవారు, వయోవృద్ధులు కూడా వీటిని తాగడం వల్ల వాళ్ళకి చలువ చేస్తుంది. పెద్దవాళ్ళైతే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ ద్రాక్ష నీరు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే చంట పిల్లలు పెరిగి వాళ్ళంతట వాళ్ళు నీరు తీసుకుని తాగేంత వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని తరచుగా వాళ్ళకి ఏదో ఒక ద్రవ పదార్థం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచి అడగలేరు కదా, కాబట్టి మనమే జాగ్రత్త వహించాలి. అందులోనూ వేసవకాలం మరీ జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా బటర్ మిల్క్ని రకరకాల ఫ్లేవర్స్లో తాగుతూ ఉంటాం కదా, ఎందుకంటే మనకి అనేక రకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి. అలాగే పాత తరం వారితో పాటుగా ఇప్పటి తరం వారిలో కొద్దిమంది కూడా ఈ రోజుకి న్యాచురల్గా తయారు చేసుకునే సహజ సువాసన కలిగిన బటర్ మిల్క్ను తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఈ వీడియోలో అటువంటి 3 రకాల బటర్ మిల్క్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బటర్ మిల్క్ని తయారు చేసుకోవడానికి ముందుగా చిక్కటి మజ్జిగను రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక 150 గ్రాముల పెరుగు వేసుకుని 150 ml నీరు పోసుకుని గిలక్కొట్టుకోవాలి. అంటే ఒక కప్పు పెరుగుకి 1 కప్పు నీరు అన్నమాట. చిక్కటి మజ్జిగ తయారైపోయింది కదా, ఇప్పుడు దీంతో 3 రకాల రుచులతోటి మజ్జిగలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మామూలుగా కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా బటర్ మిల్క్లు తయారు చేసుకోవడానికి, కానీ వాటికంటే ఇంకా రుచిగా ఉండే స్పైసీ బటర్ మిల్క్ అంటే ఘాటు మజ్జిగను ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 రెమ్మల కరివేపాకు తీసుకుని వాటిని చిన్నగా తుంచుకుని తగినన్ని నీళ్లు పోసి ఇలా కొద్దిగా నలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, 2 పచ్చిమిరపకాయలని ముక్కల కింద చేసుకుని దాన్ని, అలాగే 1 స్పూన్ జీలకర్రని తీసుకుని వీటిని బరకగా మిక్సీ చేసుకోవాలి. మీకు కావాలంటే రోట్లో దంచుకోవచ్చు, అలాగే మిక్సీ కూడా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే కనుక అలా చేసుకోవచ్చు. నేనైతే కనుక రోట్లో దంచుతున్నాను. తీసుకున్న వాటిని ఇలా రోట్లో వేసుకుని బాగా మెత్తగా కాకుండా అలా అని బాగా ముక్కల కింద కాకుండా మీడియంగా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ పేస్టే మన మజ్జిగకి అసలైన టేస్ట్ని తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. ఇదేమో మనం ఇంతకు ముందర కరివేపాకు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, అది. ఇప్పుడు ఈ రెండింటితోటి స్పైసీ మజ్జిగను రెడీ చేసేసుకుందాం. 1 గ్లాస్ తీసుకుని దానిలోకి ముందుగా రెడీ చేసుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వాటర్ని 2 స్పూన్లు వేసుకుని తగినంత ఉప్పు, అలాగే ముందుగా నానబెట్టుకున్న కరివేపాకు వాటర్ని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మజ్జిగని పోసుకుందాం. 1 స్పూన్ సహాయంతో చక్కగా కలుపుకోవాలి. మీకు దీనిపై కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ తాగేటప్పుడు ఏదైనా అడ్డుపడితే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అందుకని కొత్తిమీరను కూడా ఇలాగే వాటర్ కింద చేసుకుని దాన్ని కూడా కలుపుకోవచ్చు.
చెప్పండి, ఒక రకం స్పైసీ బటర్ మిల్క్ అంటే ఘాటు మజ్జిగ తయారైపోయింది. ఇప్పుడు రెండో రకం. ఒక గ్లాస్ తీసుకుని కొద్దిగా ఉప్పు, ఒక పావు స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ కరివేపాకు నీరు, ఒక కప్పు మజ్జిగ, మూడు కప్పులు నీరు పోసుకుని చక్కగా అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలాగే నీరు ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అని అంటే కనుక ఈ మజ్జిగని చలివెంద్రపు మజ్జిగ అని అంటారు. వేసవకాలం వస్తే చాలామంది దాతలు చలివెంద్రాలను ఏర్పాటు చేసి చల్లని నీటితో పాటుగా ఇలాంటి మజ్జిగలను కూడా పంచిపెడతారు. ఎందుకంటే ఇటువంటి మజ్జిగను తాగితే కనుక అది దాహాన్ని కట్టుబడేటి చేస్తుంది. అందుకని ఇలాంటి మజ్జిగల్ని ఎక్కువగా పంచిపెడుతూ ఉంటారన్నమాట. ఈ మజ్జిగ ఈ విధంగా పలచగానే ఉండాలి. చూడండి, రెండో రకం చలివేంద్రపు మజ్జిగ తయారైపోయింది కదా. ఇప్పుడు మూడో రకం మజ్జిగ, అదేంటంటే దబ్బాకు మజ్జిగ. చూడండి, దీన్ని దబ్బాకు అని అంటారు. నేను చాలా కష్టపడి సంపాదించాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇళ్లలో ఎవరూ దబ్బ చెట్లను పెంచడం లేదు. మాకైతే ఊళ్ళో పొలం నుంచి తీసుకొచ్చేవారు, కానీ ఇక్కడ నేను సంపాదించడం కొద్దిగా కష్టమైందన్నమాట. కానీ మీకోసం తీసుకురాగలిగాను. పూర్వకాలం వారు ఇటువంటి దబ్బాకు, నిమ్మాకు, కరివేపాకు ఇటువంటి ఆకులతోటి సహజ సువాసన గల మజ్జిగని తయారు చేసుకుని తాగేవారట. పాతకాలం వారి సమ్మర్ డ్రింక్స్ అంటే కనుక ఇలాంటి దబ్బాకు మజ్జిగ, కరివేపాకు మజ్జిగ, నిమ్మాకు మజ్జిగ, తరవాణి ఇవే అన్నమాట. ఇటువంటి దబ్బాకు మజ్జిగను ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మజ్జిగ పోసుకుని మూడు కప్పుల నీరు పోసుకుని దబ్బాకుని ఈ విధంగా తుంచుకుని ఒక రెండు నుండి మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకుని ఈ ఆకుల్ని కొద్దిగా నలుపుకోవాలి. ఈ ఎక్కువ నలిపేస్తే కనుక చేదు వచ్చేస్తుంది. ఎందుకంటే కొద్దిగా నలిపితేనే ఈ ఆకు మామూలుగా మనం తుంచినప్పుడే చేతికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, అంటే మంచి సువాసన వస్తుంది మన చేతికి. అందుకని చెప్పి ఇది కొద్దిగా నలిపితేనే ఆ సువాసన ఏదైతే ఉందో అది మనకు మజ్జిగకి పట్టుకుంటుంది అన్నమాట. అలానే బాగా ఎక్కువ వాసన వచ్చేస్తుందని బాగా నలిపేస్తే కనుక చేదు వచ్చేస్తుంది. అందుకని కొద్దిగా అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. దబ్బాకు మజ్జిగ రెడీ కదా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి పోసేసుకుందాం. చూసారు కదా, పాతకాలం నాటి దబ్బాకు మజ్జిగ తయారైపోయింది. ఇదే విధంగా దబ్బాకే కాకుండా నిమ్మాకు వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకుని మీరు ఇలాగే సువాసన కలిగిన మజ్జిగలను తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇదేమో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న ఘాటు మజ్జిగ, స్పైసీ బటర్ మిల్క్ అన్నమాట. ఇదేమో చలివేంద్రపు మజ్జిగ, చాలా మంచిది. ఇదేమో దబ్బాకు మజ్జిగ, ఎంతో సువాసన కలిగిందన్నమాట. ఇవన్నీ ఎంత సులువుగా తయారైపోయావు కదా. ఇవి ఇలానే తాగేసేయచ్చు, లేకపోతే కనుక ఒక అరగంట నుండి గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడైనా సరే తాగచ్చు. ఎలా తాగినా సరే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోలో బార్లీ జావా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బార్లీ గింజలు, ఉప్పు, నీరు. తయారు చేయ విధానం: ముందుగా బార్లీ గింజల్ని ఒకరోజు పూర్తిగా ఎండబెట్టుకుని వాటిని మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో కొద్దిగా నీరు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు బౌల్లోకి బార్లీ పౌడర్ తీసుకుని కొద్దిగా నీరు పోసి ఉండ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగే నీళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలి, లేకపోతే కనుక తొందరగా మాడిపోతుంది. మామూలుగా అయితే కనుక బార్లీ గింజలతో ఉడకబెట్టుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందన్నమాట. అందుకని వాటిని ఇలా పౌడర్ కింద చేసుకుని ఉడికించుకున్నట్లయితే కనుక తొందరగా జావ తయారైపోతుంది. బార్లీ జావ కేవలం వేసంకాలంలోనే కాక వేడి శరీరం ఉన్నవారు తరచూ కూడా తాగవచ్చు. అంతేకాకుండా మందుల వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ వేడి చేసినట్లయితే కనుక బార్లీ జావ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి బాధపడే వాళ్ళు బార్లీ జావ తాగడం వల్ల వెంటనే ఉపశమనం పొందుతారన్నమాట. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వేసంకాలంలో కానీ ఈ బార్లీ జావ తాగడం వల్ల ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బార్లీ జావ తాగకూడదు. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా.
దీన్ని ఈ విధంగా మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. బార్లీ జావని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని ఈ విధంగా తాగవచ్చు. ఒకవేళ ఇలా డైరెక్ట్గా తాగడం ఇష్టం లేకపోతే కనుక బార్లీ నీళ్ళని ఒక కప్పులోకి తీసుకుని దానిలో పల్చగా ఉండే మజ్జిగ పోసుకుని ఉప్పు వేసి కలుపుకుని ఈ విధంగా తాగుతారు. దీంట్లో పల్చగానే ఉండాలి, మజ్జిగ చిక్కగా ఉండకూడదు. ఇక్కడ ఉప్పు అనేది ఈ రెండు విధానాల్లో కూడా ఆప్షనల్. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వేసుకోని అవసరం లేదు. ఇలా తాగడం ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ఉప్పు వేసుకొని తాగవచ్చు. చూసారు కదా ఎంత సులభంగా వెనకటి తరం వాళ్ళ హెల్త్ డ్రింక్ అయిన బార్లీ జావ తయారైపోయింది. పాతతరం వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం వారి ఆహారపు అలవాట్లే. అలాంటి ఆహారపు అలవాట్ల నుండి తీసుకోబడిన ఒక రకమైన పానీయం మీకు చూపించబోతున్నాను. దీన్నే మనం వాడుక భాషలో హెల్త్ డ్రింక్ అని, హెల్దీ డ్రింక్ అని పిలుచుకుంటూ ఉంటాం కదా, అదిగో అటువంటి చక్కటి డ్రింక్. దాని పేరే తర్వాణి. ఈ వీడియోలో ఎంత ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన తర్వాణిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని కొంతమంది తర్వాణి అని అంటారు, ఇంకొంతమంది అయితే కనుక కలి అంటారు, పుల్ల నీళ్ళు అంటారు, పుల్ నీళ్ళు అంటారు, ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. నాకైతే ఇది తర్వాణి అని అలవాటు, అందుకని నేను అదే పేరుతోటి పిలుస్తున్నాను. ఈ తర్వాణి కుండని ఉగాది ముందరే ఏర్పాటు చేసి మళ్ళీ తొలకరులు వచ్చేంత వరకు ఈ కుండని ఉంచుతారు. తర్వాణిని తయారు చేసుకోవడానికి ముందుగా కొత్త కుండని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడే వార్చుకునే వేడివేడి గంజి. ఈ గంజిని ఇలా మనం తీసుకున్న కుండలోకి పోసేసుకోవాలి. అలాగే వేడివేడి అన్నంను కూడా ఈ కుండలోకి వేసేసుకోవాలి. మీరు వార్చుకున్న గంజి చిక్కగా ఉన్నట్లయితే, లేకపోతే కనుక తేట ఎక్కువగా కావాలి అనుకున్నా సరే, అన్నం వేశాక అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. కొత్త బియ్యం గంజి అయితే కనుక చిక్కగా వస్తుంది, అదే పాత బియ్యం గంజి అయితే పలచగా వస్తుంది. అందుకని మీకు అవసరమైతే కనుక నీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గంజి వేడిగా ఉన్నప్పుడే కుండ పైన మూత పెట్టేసి ఈ కుండని 3 రోజులు ఇలా అనే కదుపున ఉంచేసేయాలి. కొంతమంది అయితే కనుక 2వ రోజు 3వ రోజు కూడా కొద్దిగా గంజి అన్నం కూడా వేస్తూ ఉంటారు. మీ అలవాటు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మేమైతే కనుక 3 రోజులు కదుపకుండా అలానే ఉంచేస్తాము. ఇలా చేయడం వల్ల తర్వాణి పులుస్తుందన్నమాట. మూత తీసి చూద్దాం. చూడండి నీరు ఎలా తేరిందో, లోపలున్న అన్నం కూడా కనబడుతోంది కదా. ఇలా తేరిన నీటినే తర్వాణి అని అంటారు. ఈ తర్వాణిని తాగడం వల్ల ఎంత వేసవకాలం అయినా సరే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అంతేకాకుండా నీరసం కూడా అస్సలు రాదు. పూర్వం రోజుల్లో బయటికి వెళ్లేవారు కానీ, ఇంట్లో ఉండేవారు కానీ ప్రతి ఒక్కరూ ఈ తర్వాణిలో కొద్దిగా సాల్ట్ కలుపుకుని తాగేవారట. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే మంచినీటికి బదులుగా ఈ తర్వాణినే ఇచ్చేవారట. ఎందుకంటే ఎండలోంచి వచ్చారు కదా వాళ్ళు, అందుకని అలసడి తగ్గి ఓపిక వస్తుంది అని. అంతేకాకుండా ఈ తర్వాణి టేస్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. అది తాగుతున్నప్పుడు చిరుపులుపుతోటి ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో అన్నం ఉంది కదా, ఈ అన్నాన్ని నీరు ఊడ్చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తర్వాణి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకుని కలుపుకుని ఒక పచ్చిమిర్చి నలుచుకుని తింటే అసలు రుచి అయితే అద్భుత, ఇక వేరే మాట లేనే లేదు, అంత బాగుంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే కనుక రోజు ఈ తర్వాణి అన్నానే తినేవాళ్ళం. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసేవారు, కానీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే కంపల్సరీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా, అందుకని మాకు ఆ తర్వాణి టేస్టే చాలా అలవాటు అన్నమాట. అయితే కొంతమంది తర్వాణి పెడితే వాళ్ళ చేతిని పొలవదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే 2 స్పూన్ల కందిపప్పు తీసుకుని చిన్న మూట కింద కట్టేసేసి ఈ తర్వాణి కుండలో వేసేస్తే మన్నాటికల్లా పులుస్తుంది. అప్పుడు ఆ కందిపప్పు మూటను తీసి బయటికి పెట్టేసేయచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు పొలవకపోతే. అంతేకాకుండా ఈ తర్వాణికి మొదటి రోజు మాత్రమే వేడి అన్నం వేడి గంజి పొయ్యాలి. తర్వాత నుండి ప్రతిరోజు మిగిలిన పోయిన అన్నాన్ని కానీ చల్లారిన అన్నం చల్లారిన గంజి పోస్తూ ఉండాలి. అంటే ఈ రోజు మనం అన్నం వేసాం అనుకోండి, అది రేపు తినాలి, మళ్ళీ రేపు అన్నం వేసి అది ఎల్లుండి తినాలి. ఆ విధంగా చేయాలన్నమాట.
అంతేకాకుండా ఈ కుండని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. అది శుభ్రం చేసుకునేటప్పుడు మనం ఇందులో రోజు గంజి అన్నం వేస్తుంటాం కదా, దానికి సంబంధించిన కొద్దిగా మడ్డి అడుగున అనేది పేరుకుంటుంది కదా, అది ఒక గిన్నెలోకి తీసేసుకుని అప్పుడు ఈ కుండని శుభ్రంగా కడిగేసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఈ పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో మడ్డి, అది ఇందులో పోసుకుని మళ్ళీ యథావిధంగా అన్నం గంజి వేసుకుని మామూలుగానే వాడేసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాణి ఇలా డైరెక్ట్గా తాగడం ఇష్టం లేకపోతే కనుక ఈ తర్వాణిని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొద్దిగా దబ్బాకులు కానీ లేకపోతే కాస్త కరివేపాకు కానీ లేకపోతే కాస్త నిమ్మాకులు కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి తర్వాణి అనేది రెడీ అయిపోతుంది. అలా కూడా తాగొచ్చు. ప్లెయిన్గా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా రకరకాల ఫ్లేవర్లో కూడా తాగొచ్చు. మనకి ఈ రోజుల్లో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేసాయి, కానీ ఆ రోజుల్లో ఇన్ని అవైలబిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుని తాగేవారు. రాగిజావులో మనం మజ్జిగది కలుపుకుని తాగుతాం కదా, మజ్జిగ బదులుగా ఈ తర్వాణి కలుపుకుని తాగితే కనుక ఇంకా చాలా మంచిది. చాలామంది ఈ విధంగానే కలుపుకుని తాగుతారు కూడా. చూసారు కదా, వెనకటి తరం వాళ్ళ హెల్త్ డ్రింక్ అయినా తర్వాణి, అంతేకాకుండా తర్వాణి అన్నం తినడానికి తాగడానికి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియోలో ఎముకల దృఢత్వానికి, నీరసం అస్సలు దరిచేరనివ్వకుండా మంచి శక్తిని ఇచ్చే రాగిజావను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగిజావనే రాగి అంబలని కూడా అంటారు. రాగిజావను తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక గ్లాసు నీరు పోసుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు మరగడానికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ రాగిపిండి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుని ఈ లిక్విడ్ని నీళ్లలోకి పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రాగిజావ చేసుకోవడం చాలా తేలిక. 3 స్పూన్ల రాగిపిండి ఉంటే కనుక ఇంట్లో అందరికీ సరిపడా రాగిజావ తయారైపోతుంది. అలా చేసుకున్న ఒక్క గ్లాసు రాగిజావ తాగితే కనుక ఎండ దెబ్బ అస్సలు తగలకుండా ఉంటుంది. అదేవిధంగా అధిక శ్రమ చేసేవారు కూడా ఈ రాగిజావను రోజు తాగడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. రాగిజావ అంటే కేవలం వేసవి కాలంలో మాత్రమే తాగాలనుకుంటారు చాలామంది, కానీ అలా కాదు, సంవత్సరం పొడుగుతా కూడా తాగవచ్చు. ఇది ఎక్కువగా జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన రాగిజావ అనేది తయారైపోతుంది. ఏవీ కలుపుకోకుండా డైరెక్ట్ తాగేసేవాళ్ళైతే కనుక ఇదే విధంగా తాగేసేయచ్చు. ఒకవేళ మీరు మజ్జిగ కలుపుకుని తాగాలనుకుంటే కనుక ఈ రాగిజావ పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చూడండి, జావ పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి సరిపడా మజ్జిగ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతకు ముందరే మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ వేసుకోనవసరం లేదు. చూడండి, రాగిజావ రెడీ కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంత రుచిగా ఉండే రాగిజావ ఎంత సింపుల్గా తాగడానికి రెడీ అయిపోయిందో. ఈ వీడియోలో సగ్గుజావ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు: సన్న సగ్గు బియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నీరు తగినన్ని. తయారు చేయ విధానం: ముందుగా సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. వీటిని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించాలి, ఎందుకంటే సగ్గు బియ్యం తొందరగా అడుగు పడతాయి. ఈ సగ్గుజావ తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా, అంతేకాకుండా నీరసంగా ఉన్నప్పుడు తాగితే కనుక మంచి శక్తి వస్తుంది. దీన్ని ఎవరైనా తాగవచ్చు. అయితే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు గింజలు రాకుండా కేవలం పైన ఉండే లిక్విడ్ను మాత్రమే ఇవ్వాలన్నమాట. పెద్దవారైతే కనుక గింజలతోటి కూడా తాగేయవచ్చు. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సగ్గు బియ్యం తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. దీనిలోకి కావాలంటే లావు సగ్గు బియ్యం కూడా ఉపయోగించుకోవచ్చు. నేనైతే కనుక సన్న సగ్గు బియ్యంతో చూపిస్తున్నాను. ఈ జావ కాచుకునేటప్పుడు సగ్గు బియ్యం ఎక్కువగా వేసేసుకోకూడదు, ఎందుకంటే మనకు కావాల్సింది పైన వచ్చే తేట, సగ్గు బియ్యం కాదు. అందుకని సగ్గు బియ్యం కొద్దిగా తక్కువ ఉండి నీళ్లు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం ఈ జావ కాచుకునేటప్పుడు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల జిగురు కూడా సమానంగా ఉంటుంది. నీళ్లే ఎక్కువగా ఉండాలి ఈ సగ్గుజావకి. చూడండి, సగ్గు బియ్యం ఉడికిపోయాయి కదా,
ఇప్పుడు దీనిలో పంచదార కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. మీకు దీనిలో తీపి ఇష్టమైతే కనుక ఇంకా కొద్దిగా తీపి కూడా వేసుకోవచ్చు. ఒక ఇష్టం లేని వాళ్ళు వేసుకోనవసరం లేదు. పంచదార కూడా ఎందుకు వేసుకోవాలంటే కనుక సగ్గుజావ అనేది చాలా చప్పగా ఉంటుంది, అందుకని అలా డైరెక్ట్గా తాగలేరు కదా, అందుకని కేవలం చిరు తీపి కోసం అని చెప్పి మనం పంచదార వేసుకోవాలి. ఒకవేళ మీరు అలా చప్పగా తాగలను అనుకుంటే కనుక అలా కూడా తాగేయవచ్చు. తీపి ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా పంచదార వేసుకొని తాగవచ్చు. చూసారు కదా ఎంతో రుచికరమైన వెనకటి తరం వాళ్ళ సమ్మర్ హెల్త్ డ్రింక్ అయిన సగ్గుజావ తయారైపోయింది. ఈ వీడియోలో సమ్మర్ని కూడా కూల్ కూల్ సమ్మర్ చేసేటువంటి లస్సీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని తయారీ కోసం 250 గ్రాముల గడ్డ పెరుగులో 200 ml నీరు పోసుకుని ఈ విధంగా గిలక్కొట్టుకోవాలి. లస్సీకి పెరుగుని ఇలాగే గిలక్కొట్టుకోవాలి, అంతేకాని మిక్సీలో వేయకూడదు. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకుని మళ్ళీ కబన్ సహాయంతో గిలక్కొట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లస్సీ యొక్క టేస్ట్ చాలా పెరుగుతుంది. చూడండి, సమానమైన చిక్కదనంతో ఉంది కదా మన మజ్జిగ. మీరు ఏ విధమైన లస్సీలను ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే మొదటగా మజ్జిగను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మీకు కావలసిన ఫ్లేవర్ని కావలసిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను 2 రకాల రుచులతోటి లస్సీలను చూపిస్తున్నాను. మజ్జిగ రెడీ అయిపోయింది కదా. ముందుగా ఈ గిల కొట్టుకున్న మజ్జిగని ఒక గ్లాస్లోకి పోసేసుకుందాం. దీనిపైన బాదం పిస్తా కట్ చేసుకుని వేసుకుని, ఇందులో ఒకవేళ మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని చల్ల చల్లగా లస్సీ తాగితే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో రకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మజ్జిగని గ్లాస్లో పోసుకుని దీనిపై మీగడలో నానపెట్టిన జీడిపప్పును వేసుకోవాలి. ఇలా నానపెట్టడం వల్ల జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అది తినడం వల్ల లస్సీలో మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పైన కొద్దిగా కోవా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల లస్సీ యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు పైన 1 స్పూన్ రువాబ్జా వేసుకుని దానిపై పిస్తా బాదం వీటిని కట్ చేసుకున్న ఆ పీసెస్ కూడా వేసుకోవాలి. ఈ లస్సీ మనకి రోజ్ ఫ్లేవర్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఇది చల్లగా తాగాలి అనుకుంటే కనుక డైరెక్ట్ ఈ గ్లాసుని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత తాగచ్చు. లేకపోతే కనుక గిలకొట్టిన మజ్జిగను ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు చల్లగా ఉన్న మజ్జిగతో ఇలా చేసుకుని ఇస్తే కనుక పిల్లలు ఇంకా ఇష్టపడి తాగుతారు. వేసవిలో మజ్జిగ తాగడం చాలా మంచిది. అందులోనూ షుగర్ కలిపిన మజ్జిగ తాగితే ఇంకా చలవ చేస్తుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే, అంతేకాక ఎంతో సింపుల్గా చేసుకుని తాగే స్వీట్ లస్సీలు 2 రకాలు తయారైపోయాయి. వీటిని ఇలా తాగితే చాలా బాగుంటాయి. చల్ల చల్లగా తాగినట్లయితే కనుక ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఇలాంటివి తాగుతూ ఉంటే కనుక సమ్మర్ కూడా చాలా కూల్గా వెళ్ళిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.